రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చటాన్పల్లిలో పరిశ్రమ వ్యర్థాలతో చెరువులో చేపలు మృతి చెందాయని ఆందోళనకు దిగారు మత్స్యకారులు. ప్రయాగ్ న్యూట్రీ చాక్లెట్ కంపెనీ నుంచి వచ్చిన వ్యర్థాలను చెరువులోకి వదలడంతో చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కలుషితమైన వాటర్ రావడం వల్లనే చేపలు చనిపోవడం జరిగింది. జీరో సైజ్ అనగా ఈరోజు పుట్టినటువంటి చేప నుండి గత 3 సంవత్సరాల నుండి పెరిగిన చేప వరకు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటివి మరొకసారి పునరావృతం కాకుండా ఈ వాటర్ మరొకసారి అందులోకి పోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాము. రంగారెడ్డి జిల్లా మత్స్యకారుల తరపు నుండి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక చటంపల్లి చెరువే కాకుండా దాని కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అయినటువంటి లింగారెడ్డి కూడా అదేవిధంగా నర్సాపగూడ కూడా ఎఫెక్ట్ పడే ప్రభావం కూడా ఉంది. రేపోయేళ్ళ నుండి వాన వచ్చి పొంగిన తర్వాత కలుషితమైన వాటర్ కూడా ఇతర దిశలకు పోవడం వల్ల తీరా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే అధికారులు కూడా స్పందించి చాక్లెట్ కంపెనీ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చిటాన్పల్లి ఏరియాలో ఉన్నటువంటి చాక్లెట్ కంపెనీ నుంచి కెమికల్ వాటరు చెరువులోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే దానికి మేము 2 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం. నష్టమవుతుందని చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కేర్ తీసుకోలేదు. ఏదో కంపెనీ యజమాని ఉంటాడో ఆ యజమానితో చర్చించడం జరిగింది. వాళ్ళు మాకు ఒక 3 రోజులు గురువారం వరకు 3 రోజులు టైం అడిగినారు. మీకు నష్టపరిహారం ఎంత జరుగుతుందో ఆ నష్టపరిహారం ఇస్తాము. వాటర్ ఆ చెరువులకు రాకుండానే కంప్లీట్గా బంద్ చేస్తాము. ఆ వాటర్ కూడా తీసి మొత్తం చెరువును కంప్లీట్గా నీ కెమికల్ లేకుండా చేసిస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు మాకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండకుంటే ఆ రోజు షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం మొత్తము టెంట్తో సహా వంటలు గింటలు అన్ని ఇక్కడనే చేసుకుంటాము. మా రైతులకు మత్స్యశాఖ రైతులకు నష్టపరిహారం ఇచ్చినంత వరకు ఇక్కడ